ఈ కడపలో కడప పార్లమెంట్ లో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈ రోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట, సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట, అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లయ్యారు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నా. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలిపోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎన్క్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని దోషి అని సిబిఐ చెప్తున్నా అక్యూస్డ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది, నాకు భయం లేదు. అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈ రోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంట్ కు వెళ్లకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంట్ కు నిలబడింది. మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు ఎంపీగా గెలిపిస్తే ఇక్కడే బ్రతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు ఎంపీలుగా సేవ చేశారు, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని. ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అమ్మను, ప్రతి అయ్యను మీ బిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తమ్మా, ఆశీర్వదించండి.